టీటీడీ ఉద్యోగి మర్డర్ మిస్టరీ వేడింది. అనుమానమే నిజమైంది. తల్లి కూతురులే హంతకులు. తండ్రి చనిపోతే కూతురికి ఉద్యోగం వస్తుందన్న ఆశతో ఈ ఘాతకానికి పాల్పడ్డారు. తండ్రి చనిపోతే ఉద్యోగం రావచ్చేమో కానీ చంపేస్తే ఉద్యోగం రాదన్న లాజిక్ మిస్ అయ్యారు. టీటీడీ ఉద్యోగిని కిరాతకంగా హత్య చేసి కటకటాల పాలయ్యారు. టీటీడీ ఉద్యోగి మనోహర్ వారం క్రితం అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. మొదట సహజ మరణం అనుకున్నారు. కుటుంబ సభ్యులు పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అనుమానాలు వచ్చాయి. వారందరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తే గుట్టు రట్టయింది. ఉద్యోగం వస్తుందన్న ఆశతో చంపేసినట్టు విచారణలో తేలింది. మిస్టరీగా మారిన మనోహర్ హత్య కేసుకు ఫుల్ స్టాప్ పెట్టారు పోలీసులు. మనోహర్ టీటీడీలోని విద్యుత్ శాఖలో లైన్ మ్యాన్. తిరుపతిలోని ఐఎస్ మహాల్ నెహ్రూ నగర్ లో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. అతనికి ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు పావనికి పెళ్లైంది. రెండో కూతురు శిరీష బీటెక్ చదివి ఇంట్లోనే ఉంటోంది. మనోహర్ విశాఖపట్నం ఉపామాకలోని టీటీడీ అనుబంధ వెంకటేశ్వర ఆలయానికి ఇటీవల బదిలీ అయ్యాడు. కొన్నాళ్లు సెలవు పెట్టి తిరుపతిలోని ఇంటికొచ్చాడు. నాలుగో తేదీన ఇంట్లో గొడవ జరిగింది. ఎప్పుడూ జరిగే గొడవే. మనోహర్ వీఆర్ఎస్ తీసుకుంటే ఆ ఉద్యోగం అతని రెండో కూతురు శిరీషకు వస్తుందన్నది తల్లి కూతుళ్ల ఆలోచన. కానీ వీఆర్ఎస్ తీసుకోవడానికి మనోహర్ ఒప్పుకునేవాడు కాదు. గత సోమవారం ఇదే విషయమై తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. ఆగ్రహంతో ఊగిపోయిన తల్లి కూతుళ్లు మనోహర్ పై దాడికి దిగారు. కుక్కర్ మూతతో దాడి చేశారు. రుబ్బురోలతో విచక్షణ రహితంగా కొట్టారు. మనోహర్ భార్య కుక్కర్ మూతతో కొట్టగా పెద్ద కూతురు పావని రుబ్బురోలతో కొట్టింది. చిన్న కూతురు శిరీష కత్తితో పొడిచింది. దీంతో మనోహర్ అక్కడికక్కడే చనిపోయాడు. సోమవారం అర్ధరాత్రి జరిగింది హత్య. ఆ రాత్రంతా మృతదేహంతోనే జాగారం చేశారు తల్లి కూతుళ్లు. మంగళవారం మనోహర్ భార్య శారద తన సోదరుని పిలిపించింది. జరిగినదంతా వివరించింది. రక్తపు మరకలను దుస్తుల్ని మాయం చేశారు. మంగళవారం రాత్రి కూడా మృతదేహంతోనే జాగారం చేశారు. బుధవారం ఉదయం గుట్టుగా డెడ్ బాడీని తరలించేందుకు స్కెచ్ చేశారు. నాన్న మెట్లపై నుంచి పడి చనిపోయాడంటూ మనోహర్ సోదరుడికి ఫోన్ చేసింది అతని కూతురు. సైలెంట్ గా మృతదేహాన్ని తరలిస్తుంటే స్థానికులకు అనుమానం వచ్చింది. ఏం జరిగిందని ఆరా తీస్తే మెట్ల మీద నుంచి జారిపడ్డారన్నారు. చనిపోయిన 2-3 గంటల్లోనే మృతదేహం డీకంపోజ్ అవుతుండటంతో స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు రంగంలోకి దిగి తల్లి కూతుళ్లను అదుపులోకి తీసుకుని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. మనోహర్ స్వచ్ఛంద పదవీ విరమణ చేయలేదన్న కోపంతోనే చంపి ఆత్మహత్యగా చిత్రీకరించామని విచారణలో ఒప్పుకున్నారు తల్లి కూతుళ్లు. తర్వాత వాళ్ళని ఇంటరాగేట్ చేస్తే వాళ్ళు నిజం బయటపెట్టారు. వాళ్ళ ముగ్గురు కలిపి చనిపోయారు. తర్వాత ఈ శారద నావాడ తల్లి తల్లితో తమ్ముడితో పాటు ఈ అషప్ చేసి ఆ డెడ్ బాడీని షిఫ్ట్ చేయడానికి ట్రై చేశారు. దాని మీద కేసు రిజిస్టర్ చేసాం. మర్డర్ కేసు కింద రిజిస్టర్ చేసాం. హత్యకు ఉపయోగించిన రుబ్బురోలు సుత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బీఆర్ఎస్ ఎలాగూ తీసుకోవట్లేదు కాబట్టి మనోహర్ చనిపోతే కారుణ్య నియామకాల్లో ఉద్యోగం వస్తుందన్న ఆశతో తల్లి కూతుళ్లు ఈ కిరాతకానికి పాల్పడ్డారు. హత్య కేసుతో కటకటాల పాలయ్యారు.